ప్రపంచ దేశాల్లో గుండెకు సంబంధించిన వ్యాధితో చనిపోయే వారి సంఖ్య మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో క్యాన్సర్ వల్ల చనిపోయేవారున్నారు. క్యాన్సర్తో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే వైద్యులకి వారిచ్చే మందులకి ఎంతో డబ్బు ఖర్చవుతుంది. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ క్యాన్సర్ కు విరుగుడు కనుగొనే పనిలో నిమగ్నమయ్యున్నారు. క్యాన్సర్ ఎలాగైనా ఎప్పుడైనా మీ శరీరాన్ని అటాక్ చేయొచ్చని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కానీ అది మన దరికి చేరనివ్వకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించక తప్పదు. దయచేసి ఈ ఆర్టికల్ వీలైనంత మందికి షేర్ చేయండి. ఇది తెలుసుకున్న వారిలో కనీసం ఒక్కరినైనా మీరు కాపాడిన వారవుతారు. దాదాపు అందరిళ్లలో లభించే వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్ మరియు మరెన్నో రకాల ఇతర జబ్బులు రాకుండా చేస్తుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వారు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ పేషెంట్స్ రోజుకి కనీసం 5 నుండి 6 దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలను తినాలని వారు తెలిపారు. ఈ రెమ్మలని వెంటనే తినకుండా ఒక 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాల్లో వెల్లుల్లి రెమ్మల నుంచి అల్లినాస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ క్యాన్సర్ తత్వాలుంటాయి. క్యాన్సర్ మాత్రమే కాదు, తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు. వెల్లుల్లి సహజ సిద్ధంగా క్యాన్సర్ ని నివారిస్తుందని చెప్తున్నారు. కెమికల్స్ తో కూడిన మెడిసిన్స్ వాడడం కన్నా వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.